సామలకుట్టి మండలం పవర గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సిద్ధివినాయక స్వామివారి ఆలయంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ ఆనంద్ గ్రామ డిసిసిబి బ్యాంక్ సీఈఓ కామేశ్వరరావు ఆలయంలో విగ్రహ ప్రతిష్టను శిఖర ప్రతిష్టలను నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శ్రీ సిద్ధివినాయక స్వామివారి విగ్రహ ప్రతిష్ట శిఖర ప్రతిష్ట కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ ఆనంద్ దంపతులు, డిసిసిబి బ్యాంక్ సీఈఓ కామేశ్వరరావు, గ్రామ పెద్దలు, గ్రామస్తుల సహకారంతో శ్రీ సిద్ధివినాయక స్వామివారి ఆలయం నిర్మించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాధవపట్నం గ్రామ మాజీ సర్పంచ్ పిల్లి బుజ్జి, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల క్రితటువంటి శ్రీ సిద్ధి వినాయక ఆలయం పునర్నిర్మాణం జరిగింది. దీనికి పవర గ్రామ సర్పంచ్ ఆంధ్ర సహకారంతో రెడ్డి కావేశ్వరరావు గారు, పవర్ బ్యాంక్ సీఓ గారు ఆధ్వర్యంలో మరియు నాగరమైన ఏరాజు గారి ఆధ్వర్యంలో ఊరు గ్రామ సహకారంతో ఈ నూతన ఆలయము నిర్మించడం జరిగినది. అలాగే ఇక్కడ తెచ్చినటువంటి విగ్రహాలు, రాతి విగ్రహాలు మహాబలిపురం నుంచి తీసుకురావడం కూడా జరిగినది. ఈ ఆలయంలో తోడ్పడినటువంటి గ్రామ పెద్దలకు, స్థల దాతలకు మరియు తలవిచ్చిన దాతలకు మరియు ఇక్కడ సహకరించేటువంటి ఈ ఆలయానికి అందరూ కూడా మా ధన్యవాదాలు.